లాస్ట్ టైం గురువు గారి ఇక్కడ నీరాజనం ఏర్పాటు చేసిన రోజు ఆ రోజు అడగటం జరిగింది. అలాగే కృష్ణ గారు దగ్గరికి నేను వెళ్ళి, యాక్చువల్గా నేను బంగారు గారి దగ్గర అంటే, అన్నయ్య అసలు ఈ మధ్యన ఏ ఫంక్షన్లకు వెళ్ళటం లేదు ఇది అని చెప్పి చెప్తే, సార్ బంగారు గారు నాకు అలా కుదరదు, ఏ విధంగా అయినా మీరు నాకు అన్నయ్య చేత ఒప్పించాలి అని చెప్పినంటే నేను వెళ్ళాను. కృష్ణ గారికి అర్థమైపోయింది, నవ్వుతున్నారు, ఏమయ్యా పరిస్థితి తెలుసు కదా, ఈ ఎండ ఇది. సార్ ఈరోజు ఉండే అందరిలో మీరు సీనియర్ సార్, మీ చేతుల మీదనే అది జరగాలి అని చెప్పి అడిగిన తర్వాత అరగంట ఆలోచించి ఓకే దీంట్లో నేను ఉండాలి ఉంటాను అన్నారు. అది కాదు గొప్పతనం. నేను మా అన్న మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలాంటి సంగతి ఫస్ట్ నాకు ప్రపోజల్ చెప్పింది మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారే. గురువు గారి స్టాచ్యూ అందరికీ అందుబాటులో ఉందా, ఏ విధంగా పెట్టించాలని చెప్పి నాకు చెప్పారు. ఆయన కోరిక డెఫినెట్గా నెరవేర్చగలిగాం ఈరోజుకి. కానీ ముందు రోజు కృష్ణ గారు నాకు ఓకే చెప్పిన తర్వాత మరుసటి రోజు 11 గంటలకు నాకు కృష్ణ గారు ఫోన్ చేశారు, కళ్యాణ్ విజయనగర్ గారు వస్తానన్నారయ్యా, ఆవిడ రావటానికి ఇబ్బంది అయినా గురువు గారి సినిమాలో నేను హీరోయిన్ని, ఫస్ట్ సినిమాలో నేను హీరోయిన్ని, నాకు ఎంత ఇబ్బంది అయినా నేను వస్తానని ఫంక్షన్కి రావటం నిజంగా మీకు మేము చాలా రుణపడినాం మేడం. ఆ విధమైన పరిస్థితుల్లో మీరు వచ్చి ఇది చిరస్థాయిగా ఉండిపోయేది, ఎన్ని తరాలు మారినా ఎంత వెళ్ళినా ఈ ఫిలిం నగర్లో ఇది. అలాగే మా బాలకృష్ణ గారు, ఆయనకి యాక్చువల్గా వేరే ప్రోగ్రాం, బాబు గారు ఇది అని అంటే దీనికి ఇంకా ఇంటర్లింక్ ఒకటి ఉంది నాకు, నా అటాచ్మెంట్ ఒక మా గురువు గారికి శిష్యుడికి, ఆయన 150వ సినిమాకి ప్రొడ్యూసర్ అయ్యే స్తోమత నాకు మా గురువు గారు ఇస్తే దానికి హీరోగా ఆయన యాక్ట్ చేయటం వాళ్ళిద్దరు ఫస్ట్ కాంబినేషను, అది నా అదృష్టం. ఇక బంగారు గారు ఏదన్నా నేను ఏమి చేసినా దాని వెనక ఆయన ఐడియా లేకుండా నేను ఏది ముందుకెళ్ళను. మురళీమోహన్ గారు రాజమండ్రిలో ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఆయన వచ్చారు. మా రవి తనకి దాసనారాయణరావు గారితో చెన్నైలో ఉండేటప్పుడు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఛాంబర్లు ఈ ఆర్గనైజేషన్లు ఫెడరేషన్లు ఈ ప్రాబ్లంలు ఉండేటప్పుడు వీళ్ళందరినీ ఇక్కడికి రప్పించగలిగాను. అలానే అరవింద్ గారు, అరవింద్ గారు డెఫినెట్గా ఎందుకనంటే అనుకోకుండా ఈ మే 4వ తారీఖు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా ఫారెన్లో ఉన్నారు, కానీ ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఎలా ఉందో లేనప్పుడు కూడా అలానే ఉండాలంటే మా ఫెడరేషన్ సభ్యులందరూ కానీ, అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మొత్తం ఈరోజు మా గురువు గారికి పైనుంచి ఆయన చాలా ఎక్కువ ఆనందపడుతూ ఉంటాడు ఈ విధంగా ఈ జనమంతా గ్యాదర్ అయినందుకు. మా ఆంధ్ర ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ గారు, ఆయన విషయం తెలియంగానే నేను లేకపోతే ఎలాగయ్యా నేను వస్తానని చెప్పి అన్నారు. ఇలాగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం సార్. ఈరోజు ఈ దారిని వెళ్తుంటే దాసనంద్ర గారు ఇక్కడ ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు అనే భరోసా ఏర్పడింది ప్రతి ఒక్కరికి, మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం ఉంటుంది. దయచేసి మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆయనకి డైరెక్ట్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, నేను పనిచేసిన మానా నిర్దోష్ చిత్రానికి ఆయన అసోసియేట్గా పనిచేశారు, ఆ తర్వాత
జగత్ కిలాడీలు, మేనకోడలు, హంతకులు, దేవాంతకులు సినిమాలకు డైలాగ్స్ రాశారు ఆయన. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ అయినాక నాతో రాధమ్మ పెళ్ళి అనే సినిమా మొట్టమొదటిగా తీశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో వాటి డైరెక్షన్లో నేను నటించాను. 151 సినిమాలు డైరెక్ట్ చేయమంటే మాటలు కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది. ఆయనకు ముందు ఎవరు 151 సినిమాలు తీయలేదు, భవిష్యత్తులో కూడా నాకు 100% నమ్మకం 151 సినిమాలు ఏ దర్శకుడు తీయలేదు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని సినిమాలు డైరెక్ట్ చేసినందుకు. అంతేకాకుండా ఈ రోజున డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయన బర్త్డే రోజు డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేసినందుకు డైరెక్టర్స్ అసోసియేషన్ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డైరెక్టర్ గారు వచ్చి తాత మనవడు యాక్ట్ చేయమని అడిగారు. లేదండి, నేను కృష్ణ గారితో శోభన్ బాబు గారితో అందరితో చేస్తున్నాను. తాత మనవడు అంటే లేదమ్మా, నువ్వు యాక్ట్ చేసి చూడు ఎంత బాగుంటుందో అన్నాడు. చేసినప్పుడు కానీ నాకు తెలియలేదు అంత మంచి క్యారెక్టర్ అని. నిజంగా ఆ సినిమా ఫస్ట్ పిక్చర్ కదా ఆయనకి, ఆయనకి ఫస్ట్ పిక్చర్ దాసనారాయణ గారికి. 25 వీక్స్ ఆడింది ఆ సినిమా. నిజంగా నా నమస్కారాలు ఆయనకి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఇప్పుడు బాలకృష్ణ గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అందించిన పెద్దలందరికీ, అలాగే ఫిలిం నగర్ కమిటీ సభ్యులందరికీ, అలాగే ఫిలిం ఛాంబర్ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన సాటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ఫిలిం తెలుగు చలనచిత్ర పరిశ్రమ దర్శకుల సంఘం అధ్యక్షులు శంకర్ గారికి, అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయ పథంలోకి ఎదగాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంట దీక్ష బులని, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. అలా ఆ కోవకు చెందిన వారే దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా, ఇవాళ ఎన్నో జయంతితో నేను అడగల ఎవరిని, ఎందుకంటే కొంతమందికి వయసుతో పని లేదు, భావి తరాలు కూడా వాళ్ళు స్ఫూర్తి కాబట్టి వాళ్ళ వయసుతో మనకు పని లేదు. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా కలివిడిగా ఇండస్ట్రీకి తలలో నాలుగులా ఒక నావకు దివిటీగా ఉంటూ, ఇండస్ట్రీ ఎప్పుడు ఏ కష్టాల్లో ఉన్నా కూడా, ఎటువంటి సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కూడా తోడుగా ఉంటూ, ఆ సమస్యలన్నీ ఆయన ఒక చలనచిత్ర పరిశ్రమ సమస్యలుగా భావించకుండా, ఆయన ఇంట్లో సమస్యలుగా భావించి, ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబీకుల సమస్యలుగా భావించి వాటిని ఆయన భుజాల మీద మోసి వాటిని పరిష్కరించారు ఆయన. మరి అటువంటి ఈరోజు అందరూ కలిసి ఆయనకు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఆయన శిలను, విగ్రహాన్ని ప్రతిష్ఠించటం అంటే శాశ్వతంగా మనిషి లేకపోయినా ఆ స్ఫూర్తి, ఏదైతే స్ఫూర్తి ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయనకి ఆయన నచ్చింది. నాకు నేను ఎప్పటి నుంచో చేయాలని ఉండేది ఆయన దర్శకత్వంలో, అనుకోకుండా నాకు అంటే కాకతాళీయమో యాదృచ్ఛికమో ఆయన 150వ చిత్రం పరమవీర చక్ర కళ్యాణ్ గారి నిర్మాతగా ఆ చిత్రం చేయడం జరిగింది. నాకు అంటే అంతకుముందు నేను ఎన్ని సినిమాలు చేశాను నాకు లెక్క తెలియదు, కానీ అన్ని సినిమాల ఆనందం అనుభూతి ఆ చిత్రంలో నాకు కలిగింది ఆయన దర్శకత్వంలో చేసినప్పుడు. ఆయన ఎప్పుడో చేయాల్సింది, నేను ఆయన నాన్నగారిని అడిగారు శివరంజని సినిమాకి నన్ను కథానాయకుడిగా పెట్టి ఆ సినిమా చేస్తానని. వదిలేండి బాబు చదువుకుంటున్నాడు, చదువు పూర్తయ్యాక అప్పుడు మన చేతురుగాని అన్నారు. సరే అలా ఆ కోరిక ఆయన 150 చిత్రం కావడం అంటే ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆయన చేర్చబడింది ఆయన పేరు. 152 చిత్రాలు దర్శకత్వం వహించడం, అలాగే ఎన్నో అవార్డులు అంటే అటు జాతీయ అవార్డులు 2 అవార్డులు, అలాగే ఫిలింఫేర్ అవార్డులు అయితే 4 అవార్డులు, ఇంకో 8-9 సార్లు నంది అవార్డులు ఆయనకి రావడం. అంటే ఒకటి, ఈ అవార్డులన్నీ కూడా ఆయన ముందు దిగుదుడుపు, ఏదైనా ఆయన సంపాదించుకుంది జీవితంలో ఏదైనా వాటికంటే అమూల్యమైంది
ఎంత విలువైనది ఏదైనా ఉందంటే అది ఆయన జరిగిపోని ముద్ర. మనందరి గుండెల్లో ఆయన మనం ఆయన సంపాదించుకున్న స్థానం అని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయనలో నచ్చినవి నాకు 5 గుణాలు. ఒకటి ఏంటంటే, ఒకటి ఆయన మృదు స్వభావం, ఒకటి అందరితో కలిసిపోయే కలివిడితనం. అలాగే ఏది ఉన్నా సరే కుంట బద్దలు కొట్టేటట్టు ఉన్నది ముఖం మీద. ఎవరే అవుతాడు ఏమనుకుంటారు, నేను న్యాయం తరఫున మాట్లాడుతున్నాను, న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నాను అనుకునే ముక్కుసూటితనం. అలాగే ఆయన క్రమశిక్షణ, అలాగే ఆయన ఈ యొక్క సేవా దృక్పథం, ఇవి మొత్తం ఇవన్నీ కలిపితే ఒక నిండుకొండ మన దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారు. ఇటువంటి మంచి ఒక కార్యక్రమం చేపట్టినందుకు పిల్లన్ వగర్ కంప్యూటర్ సొసైటీ సభ్యులందరూ కూడా, అలాగే ఛాంబర్ సభ్యులందరికీ, అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ దర్శకుల సంఘం సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా అభినందనలు తెలియజేసుకుంటూ చలనచిత్ర పరిశ్రమ తరఫున. అలాగే ఆయన కేవలం ఇలా ఒక మనసుల్లో మనం ఆయన ఏదైతే ఆ ఆదర్శాల కోసం పోరాడారో, ఏ స్ఫూర్తినైతే ఆ వాటిని స్ఫూర్తిగా తీసుకుని, అంటే ఇంటిలోని ఆరుమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, లేకపోతే కంటిలో నలుగ తీయాలంటే కనుగుడ్లు పెరిగి వేయాలా అన్నట్లు కాకుండా అందరం కలిసికట్టుగా ఏ ఆదర్శాల కోసం అయితే బ్రతికారో, ఆయన అదే స్ఫూర్తితో మనమంతా కూడా కలిపిడిగా కలిసి ఉండి మన చలనచిత్ర పరిశ్రమను 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలా మనమంతా ఆయన స్ఫూర్తిగా తీసుకు ముందుకెళ్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఎంతోమంది దర్శకులకి ఉన్న చాలామంది 40-50 మందికి ఏదో కోటి రమేష్ గారు ఉన్నారు, ఇక్కడ పిరిచెట్టు రవిరాజా గారు ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు, రేలంగి నరసింహారావు గారు ఉన్నారు, ఇలా ఎంతోమందిని, అలాగే నటీనటులను కూడా ఆయన చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ఆయన మొత్తటి ప్రస్థానం నుంచి చూసుకుంటే కూడా, ఫస్ట్ ఏదో తాతామనవుడు, ఆ తూర్పు పడమని, దాని తర్వాత ఉసై రాములమ్మ, దాని తర్వాత నాన్నగారితో మనుషులంతా ఒకటే, ఒక విశ్వరూపం కానివ్వండి, లేకపోతే ఒక సర్కస్ రాముడు కానివ్వండి, ఒక సర్దార్ పాపారాయుడు కానివ్వండి, ఒక బొబ్బులి పుల్లి కానివ్వండి, కృష్ణ గారితో ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఒక్కళ్ళని కాదు మురళీమోహన్ గారు, ఆయన ఎక్కువ సినిమాలు చేసుంటారు గురుగారు దర్శకత్వంలో. చాలా ఎంతోమందికి ఆయన జీవం పోశారు, అలాగే ఎంతోమందికి ఆయన ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు, మొదట్లో ఆయన సగటు మనిషి, మధ్య తరగతి కుటుంబీకులు వాళ్ళు పడుతున్న అవస్థలు వాటి మీద ఒక అంచెలంచెలుగా అలా ఎదుగుతూ ఆయన అద్భుతమైన కళాఖండాలని ఎన్నో చిత్రాలు దర్శకత్వం వహించారు. సో ఆయన ఒక నిర్మాతగానే కాదు, ఒక దర్శకుడుగానే కాదు, లేకపోతే ఒక కథ రచయిత కానీ కాదు, లేకపోతే ఒక అంటే ఒక కార్మికుడుగా చలనచిత్ర రంగంలో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిలన్నింటినీ, ఎటువంటి కష్టాలు తారసిల్లినా వాటిలన్నింటి భుజాల మీద మోసి ఆయన ఇండస్ట్రీ బాగు కోసమని ఆయన జీవితం అంతా త్యాగం చేశారు. అలాగే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరూ కూడా ఇలాగే కలుసుకట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఇండస్ట్రీని ముందు తీసుకెళ్ళాలి, మంచి చిత్రాలని మనం అందించాలి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. If you think him is an artist, he's an artist. You think him is a writer, he's a writer. You think him if he's a director, he's a director. But more than that, he's a great soul, sir. Whenever he used to meet my father is Kottarakara, he used to meet my father, he used to first ask one thing. How is cinema in Kerala? How is cinema in Karnataka? How is cinema in Andhra, Tamil Nadu, everywhere? He was bothered about cinema, making of cinema, good quality cinema and the people who are working in cinema. He thought of every person who worked in cinema and he thought those people who are working in cinema should have a good life, and he fought for that, sir. Sir, the entire Indian industry, that is all the languages, salute this great soul, and we are happy that though he is here, he'll always remain in our hearts, sir. God bless him, sir. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు, దర్శకులందు దాసక రత్నం వేరయ్యా అనేది 100 రూపాయలు ఆయన విషయంలో కరెక్ట్. అది ఒక అద్భుతమైన మనిషి.
సినిమా అనేదానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు అంటే ఒక దర్శకుడు అనేది నిరూపించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ విధంగా డైరెక్టర్స్ ఫెటర్నిటీకి ఒక ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి దాసరి గారు. ఇవాళ నిజంగా డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ డైరెక్టర్స్ డే అని చేస్తున్నామని పొద్దున్నే పేపర్లో చూడగానే నిజంగా చాలా ఆనందం కలిగింది. ఒక డైరెక్టర్స్ డేయే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ డేగా కూడా దీన్ని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చెన్నైలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చాక కానీ ఆయన పుట్టినరోజు అంటే ఎంత కళ్ళల్లాగా కలకళ్ళాడుతూ అందరూ పండగలాగా చేసుకునే వాళ్ళు అందరికి కూడా తెలుసు. ఆ పండగని ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఈ పండగగానే రాబోయే రోజుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన అలాగే బదుల్లా రోడ్లో ఉండగా ఎన్టీ రామారావు గారు ఒక మాట అనేవారు, రోజు రెండు మూడు అయితే కానీ నిద్రపోయేవారు కదా దాసరి గారు. ఆయన నిద్రపోయే డబ్బుకి ఎన్టీ రామారావు గారు నిద్ర లేచేవారు. మన వీధిలో ఎవరో గోర్ఖాలు అక్కర్లేదా మనకి, నేను పడు నేను లేచే వరకు నువ్వు పడి లేకుంటావు, నువ్వు పడుకునే డబ్బుకి నేను లేస్తాను అని చెప్పేవన్నారు. అలా ఎంతో అసలు హ్యూమన్ కంప్యూటర్ నాగేశ్వరరావు గారు అనేవారు, దాసరి ఇస్ ఏ హ్యూమన్ కంప్యూటర్ అని. ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన. చాలా గర్వంగా ఇంకో మాట అనేవారు, నేను ఎప్పటికీ కూడా కార్మిక పక్షపాతిని, కార్మిక స్త్రీలకే నిలబడతా శ్రేయస్ కోసమని చాలా గర్వంగా చెప్పుకునేవారు ఆయన. అలాంటి మహనీయుడు ఇవాళ మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పటికీ చిరంజీవి. కొంతమంది బ్రతుకుండగానే చచ్చిపోతారు, మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఉంటారు. అలాంటి చిరంజీవి మన దర్శకత్వ దాసరి నారాయణరావు గారు. ఇందాక మరి మన కళ్యాణ్ గారే అన్నట్టున్నారు, చలనచిత్ర పరిశ్రమకి ఏ పరిశ్రమ ఏ సమస్య వచ్చినా అక్కడికి వచ్చి కూర్చే అన్నగారు ఈ సమస్య వచ్చింది దీన్ని మీరే పరిష్కరించాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఏ లోకంలో కూడా అది పరిష్కరించి తీరుతాడు. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలు వచ్చినాయి, గతంలో వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు, ఏమో మనలో మనలో చేసుకోవాలి తప్ప ఇది పేపర్లకు ఎక్కకూడదు, మీడియాలకు ఎక్కకూడదు అని చెప్పి ఒక కంట్రోల్ తీసుకొచ్చి ఇండస్ట్రీ యొక్క లోపు ఏ విధమైన ఇబ్బంది అభిప్రాయ భేదాలు ఉన్నా ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలని చెప్పి కంట్రోల్ చేశారు మహనీయుడు దాసరి నారాయణరావు గారు. దాసరి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో నేను కూడా ఒక శిష్యుడిని, నేను కూడా అందులో ఒక విద్యార్థిని అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడతాను. అలాంటి ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్లే కాదు, ఎంతోమంది నిర్మాతలు కూడా ఆయన వాళ్ళ అన్నం తింటున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష అని మేమందరం కూడా అనుకునే వాళ్ళలో నేను కూడా ఒక్కడి. అలాంటి మహనీయుడు ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలి. అలాగే రేపు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాసరి నారాయణరావు గారికి ఇమ్మీడియట్గా దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయాలని చెప్పి కూడా నేను దీని మీద గట్టిగా మాట్లాడతాం. అంతేకాకుండా ఆయన మరి భారత రత్న కూడా అర్హుడు ఆయన. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ ఏ లాంగ్వేజ్లో కూడా 151 చిత్రాలకి దర్శకత్వం వచ్చిన దర్శకుడు లేడు. అది పర్మనెంట్గా ఇప్పుడే కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా ఆ రికార్డు దాసరి గారి పేరే ఉంటుంది తప్ప దాన్ని ఎవరు ఛేదించరు అనేది ఎవరి వల్ల కూడా కాదు అని కూడా తెలియజేస్తూ ఆ మహనీయుడికి పాదాభివందనం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు కళ్యాణ్ గారికి, దాసరి గారి కుటుంబ సభ్యులు రఘునాథ్ గారు, దాసరి అరుణ్ కుమార్ గారు, ప్రభు గారు, హేమలత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కృష్ణ గారు, విజయ నిర్మల గారు, బాలకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు, కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ గారు, అంబికా కృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరుమణులు, మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు దాసరి గారి విగ్రహ ఆవిష్కరణ మరి ఈ ప్రాంగణంలో చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. చరిత్ర ఉన్నంత వరకు మరి వారు ఉండాలి అనేటువంటి సంకల్పంతో మరి నిర్ణయం తీసుకోవడం నిజంగా గర్వకారణం అని చెప్పి నేను కళ్యాణ్ గారికి, వారి మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనుషులు చనిపోవడం, బతకడం, చనిపోవడం, పుట్టుక,
ఆ తర్వాత మరణించడం సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. బట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధానమైనటువంటి కారకుడు దాసరి నారాయణరావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అందరూ వారి యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరాతర కార్యక్రమాలను చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ దాసరి నారాయణరావు గారు అట్లా కాకుండా ఇండస్ట్రీకి ఏది జరిగినా కానీ అక్కడ టెక్నీషియన్ కానీ నటీనటులు కానీ కార్మికులు కానీ ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ దాసరి నారాయణరావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి మహనీయుడు ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ కాదనకుండా ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడం, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మరి ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్యకాలంలో గుర్తు చేసుకుంటారు గురువు గారే ఉంటే మనకి ఈ యొక్క సమస్య ఉండేదా అనేటువంటిది చాలా సందర్భాల్లో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఏదైనా కానీ తన భుజస్పందాలపై వేసుకొని ఒకవేళ తను పరిష్కరించేది తను పరిష్కరించడం లేదు, ప్రభుత్వానికి సంబంధించి ఉంటే మాకు ఫోన్ చేసి తమ్ముడు ఇది చేయాలి అని చెప్పి ఆ విధంగా మాట్లాడి చేపించినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం దాసరి నారాయణరావు గారిని ఎవరు మరవలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులు, ఈ మధ్యకాలంలో డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శంకర్ గారు వారి యొక్క కమిటీ నిర్ణయం తీసుకొని మరి వారు చనిపోయినటువంటి ఈ రోజుని డైరెక్టర్స్ డేగా నిర్ణయించడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి బర్త్డేని పురస్కరించుకొని కాబట్టి దాసరి నారాయణరావు గారు వారికి ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ కానివ్వండి, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, మరి తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వారు పరమపదించినటువంటి వెంటనే ప్రభుత్వ లాంఛనాలతోని వారి యొక్క అంత్యక్రియలు చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం మనం చూడటం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులని మనం ఎప్పటికీ మరవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా చరిత్ర ఉన్నంత వరకు దాసరి గారు మన మధ్యలోనే ఉంటారు, ఏ ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా కానీ మరి గురువు గారిని అభిమానించే వాళ్ళగా మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దాదాపుగా 38 సంవత్సరాల క్రితం ఈ ఫిలిం నగర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 38 సంవత్సరాల క్రితం దాసరి నారాయణరావు గారు ఆనాడు ప్రెసిడెంట్గా ఉన్న దుక్కుపాటి మస్తారావు గారు, కేబీ తిలక్ గారు, రంజిత్ కుమార్ గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ కలిసి ఫిలిం నగర్ అనే పేరు పెట్టబట్టే ఇవాళ మనందరం కూడా ఇక్కడ ఉండగలుగుతున్నాం. అందుకోసం దాసరి నారాయణరావు గారు లేకుండా ఫిలిం నగర్ అనేది లేదు. ఫిలిం నగర్లో ఉన్న ఫిలిం నగర్ దేవస్థానం కానివ్వండి, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానివ్వండి, ఫిలిం ఛాంబర్ కానివ్వండి, ఇవన్నిటిలో కూడా దాసరి నారాయణరావు గారి పాత్ర ఉంది. ఆయన లేకుండా ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ జరగలేదు. ఈరోజు ఇక్కడ విగ్రహం పెట్టామంటే ఆయన ఈరోజు పుట్టినరోజున ఆయన గుర్తుగా ఫిలిం నగర్లో దాసరి నగారు లేపారి గారిని విగ్రహం చూసుకుంటా ఉంటామని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ ఇవాళ ఎన్ని పనులు ఉన్నా కానీ మన మంత్రి గారిని నేను కళ్యాణ్ గారు వెళ్ళి అడగగారే వెంటనే వారు ఒప్పుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే కృష్ణ గారు, విజయనారాయణ గారు, శంకర్ గారు, అట్లాగే ఎంతో మంది బాలకృష్ణ గారు, ముఖ్యంగా మా ఫిలిం నగర్ సొసైటీ ప్రెసిడెంట్ ఆశిష గారి సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ చేశాము. అట్లాగే మురళీమోహన్ గారికి, రమేష్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా సభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.